ఇంకోటి రెండు మంచి వార్తలు కూడా మీకు చెప్పాలి కొంతమంది 57 ఏళ్ళకే పెన్షన్ కావాలి ఈ మధ్య భర్త చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ కావాలని అడుగుతున్నారు ఇయాల భారతదేశంలో 2000 పెన్షన్ ఇచ్చేది ఒక కేసీఆర్ బీజేపీలు బాగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న సంగారెడ్డి నుంచి ఏ బీజేపీ ప్రభుత్వం అన్న ఈ దేశంలో వృద్ధులకు వితంతులకు 2000 పెన్షన్ ఇస్తుందా నేను అడుగుతా ఉన్నా డబుల్ ఇంజన్ అంటున్నారు కదా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఢిల్లీ లో బీజేపీ ఆడి ఇచ్చే పెన్షన్ 500 రూపాయలు కర్ణాటక మన పక్కనే బీదర్ బీదర్ పోతే ఎంత ఇస్తుందో అడుగుండి పెన్షన్ 600 ఇస్తురు గంతే మరి కర్ణాటకల బీజేపీ ఢిల్లీ లో బీజేపీ కానీ బీదర్ ల వృద్ధులకు వితంతులకు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కేవలం 600 రూపాయలు మాత్రమే కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెల నెల 2016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఇంకా కూడా కొంతమంది పెన్షన్లు కావాలని అడుగుతున్నారు 57 ఏళ్ళకే పెన్షన్ కావాలని అడుగుతున్నారు వచ్చే నెల రెండు నెలల్లో మీ అందరికీ కొత్త పెన్షన్లు ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నామని మనవి చేస్తాం మన సంగారెడ్డి కాన్స్టెన్సీలో కూడా దాదాపు 10000 దరఖాస్తులు వచ్చాయి 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు ఎయిడ్స్ పేషెంట్లకు వృద్ధులకు వితంతువులకు అన్ని కలిపి దాదాపు 10000 మంది కొత్తగా ఇంకా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు మీ అందరి కూడా త్వరలోనే పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తాం మీ ఇంటికొచ్చి మా కౌన్సిలర్ గారు కొత్త పెన్షన్ మంజూరు పత్రం మీ చేతిలో పెడతారు ఏ పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అర్హులైనకు ఈ కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసి నెల నెల 2016 రూపాయల పెన్షన్ కూడా అందిస్తాం ఇప్పటికి 40 లక్షల మందికి ఇస్తున్నాం ఇంకో 10 12 లక్షల మందికి కూడా కొత్తగా అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది అదే కాకుండా అక్కడో ఇక్కడో ఇంకా రూపాయికి 99 పైసలు రేషన్ కార్డులు ఇచ్చినాం ఆడ ఈడ కొద్దిగా పైస మందం అక్కడక్కడ కొంతమంది రేషన్ కార్డులు కావాలని కూడా అడుగుతున్నారట అవి కూడా ఎవరైనా అర్హులు ఉంటే తప్పకుండా వారికి కూడా అందిస్తాం మా ప్రభాకర్ గారు ఎప్పుడు అంటుంటాడు నాతో మా చింత ప్రభాకర్ అన్న మా దగ్గర పేదలు ఉన్నారు పాత ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇప్పమని అడుగుతా ఉన్నాడు త్వరలోనే మీ ఇంటడుగు జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఎవరికైతే జాగ ఉందో ఇంటడుగు జాగ ఉందో మీ అడుగు జాగలో మీకు ఇల్లు కట్టిస్తాం లేనోళ్ళ కోసం కూడా కొన్ని ఇల్లు రెడీ అయినాయి నేను మొన్ననే కలెక్టర్ గారికి చెప్పినా అవి కూడా పంచేద్దాం తొందరగా వాటిని రెడీ చేయండి ఇల్లు లేని వాళ్ళకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందిద్దాం అని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది మేము అందరిని కూడా కోరేది ఒకటే ఏదైనా మేము మీకు సేవ చేయాలని ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడన్నా దేశంలో ఈ బీజేపీలు ఇంత మాట్లాడతారు 2000 పెన్షన్ ఎక్కడన్నా ఉన్నదా అమ్మా ఎక్కడ కూడా లేదు ఒక్క కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది వాళ్ళు ఏమని చెప్తారు బీజేపీలు ఓ మేము వస్తే డబుల్ ఇంజన్ ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు ఏం చేస్తారు అంటే బాయిల కాడ మీటర్లు పెడతారు 2000 పెన్షన్ పోయి 600కి వస్తుంది ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు మన కేసీఆర్ ఇస్తుండు ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి ఇస్తుందా మరి ఇక బీజేపీ వస్తే కళ్యాణ లక్ష్మి ఉంటుందో ఉండదో లేకపోతే 2000 పెన్షన్ అయితే వాళ్ళు ఇచ్చే పద్ధతే లేదు మొన్న ప్రధానమంత్రి గారు అన్నారు ఉచితాలు బంద్ చేయాలన్నట ఉచితాలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దట అంటే ఏమి ఇయ్యద్దంటున్నారు ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇయ్యద్దంటున్నారా పేదలకు 2016 రూపాయల పెన్షన్ ఇయ్యద్దంటున్నారా మా ఆడవీళ్ళ కాన్పుకు వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి 12000 రూపాయలు ఇచ్చే పథకాన్ని రద్దు చేయమంటున్నారా నెల నెల 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు మా కేసీఆర్ గారు దాన్ని బంద్ చేయమంటున్నారా మీరు ఏ వద్దంటున్నారు ఉచితాలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు ఉచితాలు వద్దే వద్దు అని మన ప్రధానమంత్రి గారు అంటున్నారు అంటే ఉచితాలు వద్దంటే మరి ఇవన్నీ రద్దయితే అన్నట్టే కదా ప్రధానమంత్రి గారే చెప్తున్నారు కదా ఉచితాలు బంద్ చేయమని అంటే మీరు మాత్రం బడా బడా కంపెనీలకు నీరవ్ మోడీలు లలిత్ మోడీలు వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టి 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకులకు ఎగనామం పెడితే వాళ్ళకు మాత్రం 12 లక్షల కోట్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్దోళ్ళకు బ్యాంకులను మోసం చేసిన గజ దొంగలకు వాళ్లకు 12 లక్షల కోట్లు మాఫీ చేసింది
కానీ పేదలకు మాఫీ చేస్తాం, పేదలకు 2000 పెన్షన్ ఇస్తాం, పేదింట్లో పెళ్లి జరిగితే 100000 రూపాయలు ఇస్తాం, పేదలకు కేసీఆర్ కిట్ ఇస్తాం, పేదలను రెసిడెన్షియల్ స్కూల్లలో చదివిస్తాం, పేదల కోసం 10 కిలోల బియ్యం ఇస్తాం, పేదల కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తదంటే ఉచితాలు వద్దు ఉచితాలు ఇవ్వద్దు అంటున్నారు. అంటే మీరు ఎవరికి మంచి దల్చుకున్నారు? పేదలను కొట్టి గద్దలకు పెట్టదల్చుకున్నారా? పేద మన కేసీఆర్ ఏమో సంపదను పెంచిండు, పేదలకు పంచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం సంపదను పంచి పెద్దలకు పంచుతున్నారు, గద్దలకు పంచుతున్నారు, బడా బడా కంపెనీలకు మాఫీలు చేస్తున్నారు. కానీ పేదలైతే పట్టరట. ఇలా కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం రైతుల కోసం పేదల కోసం మనం చేస్తూ ఉంటే ఈ పథకాలు వద్దు, ఈ ఇచ్చేటోళ్ళని నమ్మద్దు అని మాట్లాడుతున్నారు. మీరే ఆలోచించాలి. మరి పక్కన మన బీదర్ ఎంతో దూరంలో లేదు, బీదర్లో ఉచిత కరెంట్ లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు. అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ ఏమీ కూడా వస్తలేవు. మొన్న వర్షాలు పడ్డాయి, సరే మన సంగారెడ్డిలో ఎక్కువ వల్లే, అటు భద్రాద్రి కొత్తగూడెంలో కానీ ఖమ్మంలో కానీ వరంగల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా వర్షాలు పడ్డాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయిండ్రు, నేను కూడా అక్కడ రోగాలు రావద్దని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తిరిగి వచ్చిన. కానీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని వరదలో బురద రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు వరదలు కూడా రాజకీయమే, పేదలకు సాయం చేసే ఉద్దేశం లేదు, పేదల దగ్గరికి పోరు, చేతుల గల్ల సాయం చేయరు. కానీ గాంధీ భవన్లలో, హైదరాబాద్ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని నాలుగు రాళ్ళు మాత్రం వేస్తారు, నాలుగు తిట్లు తిట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా వేలాది మందిని క్యాంపుల్లో తెచ్చినాం, భోజనాలు పెట్టినాం, ఒక్క మనిషి చనిపోకుండా కాపాడినాం. ఎప్పుడన్నా చరిత్రలో ఇంత వర్షం పడ్డదా? కడెం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఎప్పుడు చరిత్రలో 5 లక్షల క్యూసెక్కుల వరద కడెం ప్రాజెక్టులో రాలే? చరిత్రలో ఎప్పుడు గోదావరి నదిలో 29 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఎప్పుడూ ప్రవహించలే? చరిత్రలో లేనంత వర్షం పడ్డా, వరద వచ్చినా ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందరినీ క్యాంపుల్లో పెట్టి భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు పాపం బియ్యం దడిచిపోయినాయి, బట్టలు దడిచిపోయినాయి, పప్పు లేదు, ఉప్పు లేదు, మరి ఇంటికి పోయి ఎట్లా బతకాలి, మా ఇండ్లన్నీ మునిగిపోయినాయంటే మనిషికి 20 కిలోల బియ్యం ఇవ్వనడు, తలా 5 కిలోల కందిపప్పు ఇవ్వనడు, తలా 10,000 రూపాయలు ఇచ్చి మానవత్వంతో ముఖ్యమంత్రి గారు ఆదుకుంటే మీరు మాత్రం బురద రాజకీయం చేస్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలే, సీమ గుట్టినట్టు లేదు, ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు, కానీ తెలంగాణ మీద మాత్రం కక్ష సాధిస్తున్నారు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకుండా ఇంకా బురద రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి సహాయం అందే విధంగా చూడండి. ఎంతసేపు తిట్లు చేయడమో, తిట్టడం కాదు, పేదలకు సాయం చేయడం నేర్చుకోండి. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఏం సాయం అందిస్తారో ఈ వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పక్షాన స్పందించండి, పేదలకు సాయం చేయండి. సాయం చేసే చేయులను తిడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరేం సాయం చేస్తున్నారో. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? కడెం ప్రాజెక్టులు కానీ, గోదావరిలు కానీ ఎప్పుడు రానంత వరద ఇప్పుడు వచ్చినా కూడా వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా న్యాయం నిలబడుతుంది, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఇలా మీరు అడ్డగోలుగా మాట్లాడినంత మాత్రాన, నోరు జారినంత మాత్రాన ప్రజలు మర్చిపోరు. సాయం పొందిన చేతులు ఎప్పుడూ దీవెనలు అందిస్తాయి. ఎవరు సాయం చేస్తున్నారో, ఎవరు పేదల గురించి ఆలోచిస్తున్నారో, ఎవరు పేదల పక్షాన నిలబెడుతున్నారో, ఇలా ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఇవాళ బ్యాంక్ లోన్లు కూడా బాగా అందిస్తున్నాం. త్వరలోనే మీ వడ్డీ లేని రుణం డబ్బులు కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా చెల్లిస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం మహిళల్ని బాగా ఎంకరేజ్ చేయాలని, మహిళలకు అన్ని రకాలుగా చేయితనియ్యాలని, మహిళలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ తెమ్మంటే 8 ఏళ్ళైనా ఉలుకులేదు, పలుకులేదు. కానీ మనం కౌన్సిలర్లో 50% ఇచ్చినాం, సర్పంచుల్లో 50% ఇచ్చినాం,
జిల్లా పరిషత్తుల్లో 50% రిజర్వేషన్ తెచ్చినాం, మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్ తెచ్చినాం, ఇయాల అన్ని చట్టసభల్లో 50% మహిళలకు సాధికారత కల్పించిన నాయకుడు కేసీఆర్. కానీ అదే బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో 50% రిజర్వేషన్ దెమ్మంటే 8 ఏళ్ల నుంచి బిల్లును తొక్కిపెట్టిండ్రు, రిజర్వేషన్ దేకుండా అడ్డుపడుతున్నారు, పైగా మహిళల్ని మేమేదో ఉద్ధరించామని మాట్లాడుతున్నారు. ఏం చేసిండు మీరు మహిళలకు? బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి నినాదాలు ఇచ్చిండు తప్ప మీరు చేసిందేమీ లేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఆడ పిల్లలు చదువుకోవాలని 400 మహిళా రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినారు. మహిళల కోసం 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. మహిళల చదువు కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. మహిళల సాధికారకత కోసం కూడా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఈరోజు సంగారెడ్డిలో ఇంత మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషం. నేను కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, గతంలో నేను ఎన్నికల్లో ఇక్కడ తిరిగిన, మీరు మా టీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపియండి, నేను డబ్బులు ఇస్తా, మీ రోడ్లు బాగు చేస్తా అని మీకు మాట ఇచ్చిన, ఇవాళ ముఖ్యమంత్రి గారి దయతో 50 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇవాళ కొబ్బరికాయ కొట్టినా, వచ్చే నెలలో వారంకొకసారి సంగారెడ్డికి వస్తా, గల్లీ గల్లీ తిరుగుతా, మీ రోడ్లు మీ మురికి కాలువల పనులు జాగ్రత్తగా మంచి నాణ్యతతో త్వరితగతిన చేయడానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, మీ గల్లీల్లో పర్యటిస్తా, మీ కౌన్సిలర్ గారి వెంట వచ్చి మీ పనులన్నీ కూడా చేయిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ శుభదినంలో ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.